సెలబ్రేట్ చేసే విధంగా ఫుల్ ఎంతూజియాజం తో ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? సినిమా నుంచి వచ్చారా? సినిమా నుంచి వచ్చారా? మనకి ఏ జనరేషన్ అయినా సరే ఎవరికైనా సరే జీవితంలో ఉండాల్సింది కొంచెం ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ కే లియే కుచ్ బి కరేగా. మరి ఈ జంక్షన్ అంటే ఎంటర్టైన్మెంట్ జంక్షన్ లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఈ రోజు మేము సిద్ధంగా ఉన్నాము. వచ్చినటువంటి స్టూడెంట్స్ మీ కాలేజ్ పేర్లు ఒకసారి కరెక్ట్ గా చెప్పండి. శ్రీ చైతన్య నారాయణ లయల ఆల్. మీ అందరూ ఒక అండర్స్టాండింగ్ తో చదువుకుంటూ ఉంటారా? గ్రూప్ స్టడీసా? మీరందరూ ఓకే? ఈ అబ్బాయి ఏమిటి ఇంత వెరైటీ గా తయారేసి వచ్చాడు? ఒకసారి అతనికి మైక్ ఇవ్వండి. చార్లీ చాప్లిన్? అంటే చేస్తూ ఉంటావా చార్లీ చాప్లిన్ లాగా? చార్లీ చాప్లిన్ నువ్వు ఒక్క నిమిషం ఉండు, మా దగ్గర కూడా ఒక చాప్లిన్ ఉండాలి. ఎక్కడ ఆ చాప్లిన్? వారి దేవుడా, వారి దేవ దేవుడా, వారి దేవుడా, వారి దేవుడా, వారి దేవుడా, వారి దేవ దేవుడా. ఏ లైఫ్ జోడు మధ్యలా వారి దేవుడా, అదిరింది అన్ని వైపులా వారి దేవుడా. ఓ మై గాడ్ ఏంటి నువ్వు ఇలా వారి దేవుడా, చూస్తావు నన్ను ఇలల్లా వారి దేవుడా, గణ చూసే ఇనుకోనా గోలా. ఏంటి ఇంత లేటు? టైం కి రావాలని తెలియదా? ఎలాగో ట్రైన్ లిఫ్ట్ వైపు నుంచి టైం కి వెళ్ళటం లేదు. మాస్టర్ కూడా రాకపోతే ఎలాగా? నేను త్వరగానే వచ్చాను కానీ పట్టాలు దాటడం లేట్ అయిపోయింది. అక్కడ చూసారా ఒక చాప్లిన్ కూర్చొని ఉన్నాడు. చాప్లినా? అదిగో అతను ఎవరు? చంటబ్బాయి, చంటబ్బాయి. ఏ నడ్డం కూడా సేమ్ అలాగే నడుస్తున్నారు. ఒకసారి చాప్లిన్ లాగా మాకు నడిచి చూపించు. మైకి లైవ్ వెళ్ళు. ఇప్పుడు చాప్లిన్ లాగా పరిగెత్తి చూపించు. డైలాగ్ ఏమైనా చెప్తావా? ఓన్లీ వాకింగ్ కేనా? చాలా చాప్లిన్కి డైలాగ్ ఉండదు. ఇందులో నుంచి మీకు బాగా నచ్చిన ఇద్దరు కుర్రాళ్ళని ఎంచుకోండి. కుర్రాళ్ళేనా? హలో, అక్కడ కుర్రాళ్ళు అంటే ఒక ఆయన ఇలా దూతున్నాడు, నన్ను ఏం చేయమంటారు? అతను పాపం కుర్రాడే. అవునా? రమ్మనండి. అయితే దువ్విన అబ్బాయి ఎవరో తెలుసు. మీ ఇద్దరికి ఆయన ఒక స్టెప్ చూపిస్తారు. స్టెప్ ఏంటి చూపించండి. రెడీ? ఇప్పుడు మీరు ఇటువైపు నుంచి, మీరు ఇటువైపు నుంచి ఇద్దరు సేమ్ టైం ఇదే స్టెప్ మొదలెడుతున్నారు. రెడీ స్టార్ట్. ఇప్పుడు ఇదే స్టెప్. మేము ఒక ప్రాపర్టీ ఇస్తాం, ఆ ప్రాపర్టీ పడిపోకుండా ఎవరైతే లాస్ట్ వరకు చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తాం. మొదలు పెట్టండి, తిరగండి. ఒక మోస్తారు చేశారు కాబట్టి వీళ్ళిద్దరిని వెయిటింగ్ లిస్ట్ లో పెట్టేద్దాం మనం. ప్రస్తుతం గిఫ్ట్ హ్యాంపర్ ఏమి ఇవ్వట్లేదు. వెళ్ళిపోండి. ఈ జంక్షన్ లో ఈ రోజు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మన మురళి అండ్ టీమ్ రెడీగా ఉన్నారు. ఒక స్కిట్ తో యమభటుడు, యముడు, చిత్రగుప్తుడు అందరూ వచ్చేస్తున్నారు. చూద్దాం. గుప్తా
చిత్రగుప్త ఏమో పరధ్యానం, మూడు సార్లు పిలిచినా పలకకున్నావు. మీరు మూడు సార్లు కాదు 33 సార్లు పిలిచినా పలకరు. ఇక్కడ ఏమైనది? గేమ్ ఆడుతున్నావు. ఏమా గేమ్? క్యాండీ క్రష్ ప్రభు. సిగ్గు లేకపోతే సరే. అంటే ఇది ఆడే వాళ్ళందరికీ సిగ్గు లేనట్టేనా? డీప్ గా గేమ్ ఆడటం ఏమిటి? మరి రంభా ఓరోస్తే ఆడుకునే పామత నాకెక్కడ ఉంది ప్రభు. సరే వార్తలు ఏమున్నావో చెప్పు. ఈ పేపర్ లో చూసి చెప్పేది. ఏ పేపర్? ఈ పేపర్ ప్రభు, ఎలక్ట్రానిక్ పేపర్ అంటారు. చెప్పుము చెప్పుము. ఫుల్ అప్డేటెడ్. రాష్ట్రంలో 99 అక్రమ పాఠశాలలకు అనుమతినిచ్చిన ప్రభుత్వం. గుప్తా, అది అక్రమ పాఠశాలలు కావయ్యా, ఆశ్రమ పాఠశాలలు అయ్యి ఉంటాయి. సంక్షేమ పథకాలపై డార్మిటరీ నిర్మిస్తున్న ప్రభుత్వం. చిత్రగుప్త నీకు మతిపోయినదా? సంక్షేమ పథకాలకు డార్మిటరీ కాదయ్యా, డాక్యుమెంటరీ నిర్మిస్తుంది. భూలోకంలో ఉద్యోగి మృతి. ఉద్యోగి మృతికి సంతోషం వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాలు. ఎవరైనా ఉద్యోగ మృతి చెందితే సంతోషం వ్యక్తం చేస్తారా? సంతాపం వ్యక్తం చేస్తుంటారు. సరిగ్గా చిత్తం. ఇంతటితో ఈ పేపర్ అయిపోయినది. ఇంకొక న్యూస్ ఉండును, చదువు. ఏం కనపడలేదు, ఛార్జింగ్ అయిపోయింది. అది సముద్ర తీర ప్రాంతాలు ఏవో అయ్యాయని న్యూస్ వచ్చినదట. అది చదువు. సునామీ తాకిడికి గురై తామంతో అల్లాడుతున్న సముద్ర తీర ప్రాంతాలు. ఒక్క కేసు మాత్రమే భూలోకంలో ఉన్నది, అందుకే పనేం లేదు కదా అని క్యాండీ క్రష్ ఆడుతున్నాను మహాప్రభు. సరే, ఆమె పేరేమి? ఆమె పేరు తత్కాల్ రాములమ్మ. ఇంటి పేరు తత్కాల కాదు, ఆవిడ భర్త బ్లాక్ లో తత్కాల్ టికెట్లు అమ్ముతుంటాడు, అందుకని ఆవిడకి ఆ పేరు వచ్చింది మహా. బహు బాగున్నది. నాకు చిన్న సందేహం. ఏమి? ఈమె కూడా మన పూర్వ క్లయింట్ వలే, సావిత్రి వలే ఆమెకి ఏమైనా రిలేషన్ ఉన్నది మహాప్రభు? ఏమది? మన పాత సతీ సావిత్రి మేనమామ పెద్దమ్మ కూతురు, పెద్దమ్మ కొడుకు బావమరిది, వేలు విడిచిన మేనమామ మూడో కొడుకు, ఉంచుకున్న మూడో పెళ్ళ కూతురు. ఏమిది చిత్రగుప్త, హైదరాబాద్ రింగ్ రోడ్ వలె అంత పొడవుగా ఉన్నది? సరే, మనం భూలోకి మనకు పోదాము. వాహనము సిద్ధం చేయము. వాహనం రెడీగా ఉన్నది మహాప్రభు. నీకు మతిపోయినదా? వాహనం అనగా బైక్ చూపించుంటేమి మహిషరాజమేమి? అంటే వాళ్ళ ఆవిడ కడుపుతో ఉంది, మెట్ల నుంచి లీవ్ తీసుకుని ఇది కూడా వెళ్ళింది. పశువులు తీసుకునొచ్చో మెటర్నిటీ లీవ్ అనకూడదు, వెటర్నిటీ లీవ్ అనాలి. భూలోకమునకు మార్గమునికి తెలియను కదా? తెలియను. రమ్ము. ఏమి రమ్ము, దాని మీద ఎక్కితే కింద ఎక్కడ నబ్బడ్డా ఉంటా, నడువు నిరిగిపోతాయి. మీ బాధ నేను లేదు. మాత్రం నీ నడుము బాగున్నట్లు పోజు కొట్టకు, ఎక్కుము. ఆల్రెడీ హెల్మెట్లు పెట్టుకున్నారు కదా, సేఫే. కొంచెం జాగ్రత్తగా నడుపుము. స్త్రీల వల్ల అట్లు కూర్చుంటేవేమి? ఇటులు కూర్చోడం వీలు కాక. మిఠాయిల్లో ఇష్టమైనది మినపసున్నుండ, మొండ వేసవిలో మనకు కావాలి మట్టి కొండ, హైదరాబాద్ లో గొప్పది గోల్కొండ, వికాదయం యముండ. నాకు ఇష్టం పప్పుండ పప్పుండ. నా మొగుడు ప్రాణాలు తీసుకుని వెళ్ళడానికి వచ్చిన యమధర్మరాజుకి ప్రణామములు. వెల్కమ్ వెల్కమ్, హార్ట్ఫుల్ వెల్కమ్ యమధర్మరాజా. ఐఎమ్ యువర్ బిగ్ ఫ్యాన్. న్యాయానికి రాజు మీరే, నీతికి మంత్రి మీరే. చెప్పమ్మా, బ్లాక్ లో టికెట్ల మీద మీరే, ఏటీఎం దగ్గర వాచ్మెన్ మీరే, అలా ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు కొట్టే కండక్టర్ మీరే, చెప్పు. ఆమె డైలాగులు చెప్పలేదని రెండే రాస్తే మీరు ఇంకో నాలుగు ఎందుకు చెప్పారు? అంటే అంద వే ప్రభు ఆ రూట్ లోనే ఉంది. ఈ డైలాగులన్నీ చెప్పి చాక్లెట్లు ఇచ్చి ఆవిడ పతి ప్రాణాలు తీసుకుపోకుండా ఉండేందుకు ప్లాన్ చేస్తుంది. నన్ను మాయ చేసి మర్మం చేయాలనుకున్న నేను కర్తవ్యం నిర్వర్తించడంలో ఎప్పుడు వెనకాడ. యమ పాయసం కాదు అది, యమ పాయసం. అదే తీయండి ప్రాణం. ఏందా పాటల ప్యాసింజర్ ట్రైన్ లో వాళ్ళు బాడినట్టు పాడుతున్నావా? నేను ఏదన్నా సరే నా మొగుడు ప్రాణాలు నాకు ఇచ్చేదాకా నేను ఇక్కడ నుంచి కదలను, నిన్ను వదలను. సరే, ఇరగాటంలో పెట్టుచుంటే నీకేం వరం కావాలో కోరుకున్నా. నీ పతి ప్రాణములు తప్ప.
నా డైలాగు చిత్రగుప్తుడు చెప్తాడని నువ్వు కంగారు పడుతుంటివా? ఈ ఫీల్డ్ లో ఇవన్నీ సహజమే. సరే నీకేం వరం కావాలో కోరుకుంటా రాజా, నాకు సంతాన ప్రాప్తిని కలిగించండి. ఆ ఇది వరకు ఒకసారి ఇలాగే వరం అడిగితే ఇచ్చానని నన్ను ఇరగాటంలో పెట్టాను, మళ్ళీ నన్ను పడదాం అనుకుంటున్నావా? ఆశ దోశ అప్పడం వడ వేరే ఏదైనా వరం కోరుకు. అటులైన వారి బిడ్డను నా ఒడిలో ఆడించుటకు నాకు వరము ఇవ్వండి. ప్రసాదించి తిన్న పొమ్ము. ఇంకెక్కడికి పోయేదవు? మొగుడు లేకుండా పిల్లలు ఎక్కడైనా పుడతారా? లక్ష 90 మంది పుడతారా? అడ్వాన్స్ టెక్నాలజీలో ఉన్నాం మనం ఇప్పుడు. భిక్షగా పెట్టకపోతే 333+222222 కేసు పెడతారు. ఇదేదో పవర్ఫుల్ కేసు లాగా ఉంది, మనం ఇక్కడ నుంచి తప్పించుకోవడం బెస్ట్. ఆ ఫేస్ చూస్తుంటే కేసు మంచి పవర్ఫుల్ గానే కనిపిస్తుంది. ఆ కేసు కాదు మహాప్రభా, ఆవిడ చెప్పిన కేసు. ఓహో, 222 ఉంది కదా. సరే అయితే మనం, నేను కూడా భయపడుతుంటుని నీ పతి ప్రాణాలను ఇచ్చి తిని తీసుకుని పొమ్ము, బక్కవాడితో ఎంజాయ్ చేయము. మన వాసనం ఏది? ఆ ఉన్నది ఉన్నది. ఇదేమిది క్యారెక్టర్ షిఫ్ట్ అయినది? అదే నాకు అర్థం కావడం లేదు ప్రభు. యమధర్మరాజా నన్ను కూడా మీతో పాటు నరకానికి తీసుకెళ్ళిపోండి. నరకంలో ఏమేం శిక్షలు వేస్తారో తెలుసా నీకు? కోసి కారం పెడతారు. ఇంట్లో పెళ్ళాం పెట్టే శిక్షలు కట్ట ఏమి ఎక్కువ కాకపోతే మనం చూసినటువంటి స్కిట్ యొక్క సారాంశం ఏమిటి? యముడి నుంచైనా తప్పించుకోవచ్చేమో గాని భార్య నుంచి తప్పించుకోలేరు. మరి మన ఈ జంక్షన్ కి ఈ రోజు రాబోతున్న సెలబ్రిటీస్ ఎవరో మన మాస్టర్ చెప్తారు. నాకేం తెలుసు, మీకు తెలీదా? ఏంటి, మీరే చూసుకుంటారు అన్నారు కదా. చూసుకుంటానన్నది ఏమండి? ప్రతి వారం నేనే కోఆర్డినేట్ చేస్తున్నాను సెలబ్రిటీస్ ఎవరు వస్తారు అని. మీరు ఓవర్ యాక్షన్ చేయకండి. మీరు చెప్పలేదా ఎవరిని? నాకెవరు చెప్పలేదు. ఎవరికి? వాడు తింగరంగాడైనా చూసాడేమో, ఒకసారి చూసేసి వద్దాం పదండి. సెలబ్రిటీస్ ఎవరికి చెప్పలేదు, ఫోన్ చేయలేదు. అసలు ఎవరు ఫోన్ చేయలేదు. నర్సుపూర్ ఎక్స్ప్రెస్ ఇటేరా? రెండు మెంటల్ నర్సుపూర్ ఎక్స్ప్రెస్ అటు గడిచిన అట్రా నర్సుపూర్ ఎక్స్ప్రెస్. నేనే చెప్పాను. మహేష్ నరేష్ కదా? మహేష్ నరేష్, నరేష్ మహేష్, ఏంటి ఏ విషయంలో గొడవ పడుతున్నారు మీరు? అంటే నర్సపూర్ ఎక్స్ప్రెస్ ఇట్టేల్సింది అనుకుంటున్నాను. గర్సలో ఉన్న వాటి వెళ్తాదని చెప్తున్నా. నర్సపూర్ ఎక్స్ప్రెస్ ఇటువైపు వెళ్ళదు, ఇటువైపు వెళ్ళదు. ఒక్క నిమిషం, ఒక నిమిషం, ఒకసారి ఇట్రావా. నిన్ను కాదు, నువ్వు వెనకాలే ఉండు. నిన్ను కూడా కాదు, నువ్వు కూడా వెనకాలే ఉండు. ఎలాగో సెలబ్రిటీస్ ఇవాళ రాలేదు, మనం ఎపిసోడ్ రన్ చేయాలి. వీళ్ళిద్దరు మనకి బాగా దొరికారు, వాడేసుకుందామా? అవును. ఓకే, హాయ్. రండి రండి. మీ పేరే? వెల్కమ్ టు ఈజా. నా పేరా? నా పేరు పంచులేసుకొని తిరుగుతున్నట్టున్నారు వీళ్ళు బాగా. అవును, నీ ఎంత ఉండే బ్యాగ్ వేసుకొని తిరుగుతున్నావు. మీరే మా గెస్టులు కాబట్టి ఇప్పుడు మనం ఎపిసోడ్ మొదలెట్టేద్దాము. హే నరేష్, నిన్ను చూసినా మా మాస్టర్ని చూసినా తప్పిపోయినటువంటి అన్నదమ్ముల్లాగా ఉన్నారు మీరిద్దరు. నరేష్, మహేష్, రమేష్. అబ్బా సురేష్, వరద కొట్టిపోయి. మీరు ఎప్పుడైనా ఏదైనా సంతలో తప్పిపోవడం కానీ ఏదైనా పుష్కరాలకు వెళ్ళిపోయినప్పుడు అక్కడ బలూన్లు కొనుక్కోవడానికి నువ్వు వెళ్ళి జిలేబీలు తినడానికి కకృతిగా నువ్వు వెళ్ళినప్పుడు తప్పిపోవడం కానీ.
ఒరే తమ్ముడు, ఒరే తమ్ముడు, ఎంత చాలా ఎదిగిపోయావు. నేనేదో జాండ ఉన్నాను రా, అంతేరా. ఏం తెచ్చారో నా గురించి? నేను వచ్చాను కదా అన్నయ్యొచ్చినాడు, ఎలుగురయ్యనెల్దొచ్చినాడు, అన్నయ్యొచ్చినాడు, హల్చల్ చిందులొచ్చినాడు. అన్నయ్య సూపే కన్నీరు, అన్నయ్య మాటే దారు, అన్నయ్య మనసే అన్నయ్య. అలాగే ఉండండి, అక్కడి నుంచి మీరు రివైండ్ అయి వెనక్కి అలాగే వెళ్తున్నారు. ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ లో ప్లాట్ఫామ్ టికెట్ ఉందా? జబర్దస్త్ లోకి వచ్చి ఫ్లాట్ కొనుక్కున్నాం కానీ ప్లాట్ఫామ్ టికెట్ కొనుక్కోలేదు. బానే సెటిల్ అయ్యారు అందరూ జబర్దస్త్. సెటిల్ ఆడుకుని వాళ్ళు అండి, ఇప్పుడే సెటిల్ అయ్యారు. ఒకసారి చూడండి, జేబులో ఏమైనా ప్లాట్ఫామ్ టికెట్ ఉందా? అమేజింగ్ పట్టుకెళ్ళిచ్చే. మంచితనం మా ఇంటి పేరండి, మానవత్వ వాళ్ళ ఇంటి పేరండి. ఇది ఫ్లైట్ టికెట్, బోర్డింగ్ పాస్. ఇదిగో, పైగా రాజీవ్ కనకాల, సుమా కనకాల మా పర్సు నుంచి కొట్టేశారా మీరు? రైల్వే స్టేషన్ కి ఎవరైనా ఫ్లైట్ టికెట్లు పట్టుకుని వస్తారు? మీ దగ్గర ప్లాట్ఫామ్ టికెట్ లేదని డిసైడ్ అయిపోయాం కాబట్టి మీరిద్దరూ ఏదైనా ఒక టాస్క్ చేసుకుని వాళ్ళని వాళ్ళని వీళ్ళని వీళ్ళని ఇంప్రెస్ చేసుకోండి. ఏం చేస్తారు? రెండు పూట్ల బోన్ చేస్తానండి, రెండు పూట్ల బోన్ చేస్తానండి. ప్లాట్ఫామ్ టికెట్ టాస్క్ ఏం చేయబోతున్నారు? పొడుగున్నవాడు గొప్ప నేనండి, పొట్టుకున్నవాడు గొప్ప. డిస్కషన్ చేస్తారా, కొట్టుకుంటారా, ఏం చేస్తారు? ఇక్కడ ఏదో ఒకటి చెయ్యండి. అరే నేను హైట్ గా ఉన్నాను కాబట్టి నేనే గొప్ప, షార్ట్ గా ఉన్నాను కాబట్టి నేనే గొప్ప, నేనే గొప్ప, నేనే గొప్ప, హైట్ గా ఉన్నాడు గొప్ప, హైట్ గా ఉన్నాడు గొప్ప. నీ చేసే పనులు చేయగలుగుతావు? చెయ్. సరే సరే రా, నేను చేసిన పని నువ్వు చేయాలైతే. ఒరే నువ్వు ఎంత చెప్పు, హైట్ గా ఉన్నావుడే గొప్పరా. ఒరే నేను సెల్ టవర్ అంటుంటే నువ్వు సెల్ ఫోన్ సిమ్ అంటున్నావురా. ఒరే ఎంత చెప్పరా, హైట్ కొన్నావుడే గొప్పరా. అది కొడిపే, అది కొడిపే. హైట్ ఉన్నవాడు, వెయిట్ ఉన్నవాడు, కలర్ ఉన్నవాడు వీళ్ళందరూ కాదు గొప్ప, మంచి మనసు ఉన్నవాడే. నువ్వు కామన్ గా ఒక డాన్స్ స్టెప్ చేస్తూ ఉంటావు కదా, మీకు తెలుసు కదా, మీరు కూడా మీకు కూడా అలవాటు అయిపోయిందండి. పది చోళ్ళకి అదే చెప్తే ఇంకా ఏదో ఒకసారి ఇక్కడ చేసి చూపించు. ఏం పాట లేకపోతే పాట ఏంటి అమ్మా? చిన్న మాట దారి ఎంత తీసినావే, రాకాసిరా కుమారి కోపం పళ్ళు నూరి అల్లకు చెప్పినావే, అందంగా పెట్టినావే స్పాట్ ఉండి తాకింది ప్రేమ గన్ను షాట్, ఏది లెఫ్ట్ ఏది నాకు హైట్ ముందు పక్కకుండరే నేను టైట్, క్యాబ్బాలు లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు షర్ట్ చేపు కింద చెట్టి బాంబ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి కొన్నే. కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే మహేష్ లో అతను వచ్చినప్పటి నుంచి కన్సిస్టెంట్ గా ఇదే స్టెప్ చేస్తూ వచ్చాడు. వావ్, సూపర్.
నువ్వు పెద్దగా ఏమవుదాం అనుకుంటున్నావు? పెద్ద అవుదాం అనుకుంటున్నాడు. గొప్ప ఆర్టిస్ట్ కావాలని, బ్రహ్మానందమంత కమెడియన్ కావాలని నా జీవిత లక్ష్యం. నీకు ఏదైనా కోరిక ఉందా? ఇలాంటి క్యారెక్టర్ చేయాలి, ఇంప్రెస్ చేయాలి. ఎలాంటి క్యారెక్టర్ చేయాలని ఉంది నీకు? అందంగా ఉండే క్యారెక్టర్ చేయాలని. అంటే ఇప్పుడు ఆర్య సినిమాలో అల్లు అర్జున్ లాగా అలాగా? అంతే. ఇప్పుడు అలాంటి సీన్ ఏమైనా క్రియేట్ చేస్తే చేస్తావా? సరే, ఎవరైనా ఇంట్రెస్టెడా ఇప్పుడు ఇక్కడ వచ్చి యాక్ట్ చేయడానికి మన వాడితో పాటు? నువ్వు అనుకున్నటువంటి ఆ లవర్ బాయ్ క్యారెక్టర్ అన్నమాట. నీకు నువ్వు ఈ అమ్మాయికి ప్రపోజ్ చేయాలనుకుంటున్నావు ఇవాళ. ఎలా చేస్తావు? ఎంత లవర్ బాయ్? హాయ్, నీ వాయిస్ ఎంత స్వీట్ గా ఉందో తెలుసా? థ్యాంక్ యూ. నీకు కూడా పోసినట్టే ఉంది. మిమ్మల్ని ఫస్ట్ టైం చూడగానే నా గుండె తలుపులు తెలుసు. మూసుకో మళ్ళీ, మూసుకో మళ్ళీ. నాకేదన్నా చెప్పాలని మీ మనసులో ఉందా? ఇంకా కొత్తగా కొత్తగా చెప్పేసరి 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 మిమ్మల్ని చూస్తుంటే సేమ్ మా తాత గుర్తొస్తున్నాడు. బట్ ఐ లవ్ యూ. ఎప్పటికైనా సరే సినిమాలో మంచి పేరు సంపాదించాలని, అదేదో ఒక రోజు తప్పకుండా జరగాలి నరేష్. ఇక చదువు విషయంలో ముందుకు ప్రొసీడ్ అయ్యేది ఏం లేదా? మరి పెళ్లి విషయంలో? ఏంటి ప్రాబ్లం? ఏంటి తర్వాత చెప్తా, మాట్లాడుకుందాం. మేడం మహేష్, నీ పెళ్లి? నాకెవరు పెళ్ళనవట్లేదు, ఎవరు పెళ్ళనవట్లేదు. ఎందుకు? ఇంకా సెటిల్ అవ్వలేదు కదా. అదేంటి బాగానే సంపాదిస్తున్నావు? నేను సర్దార్ చేశానండి, 25 డేస్ చేశా. 10 కోడి కాల్ చేసి ఎక్కడ ఉన్నారంటే సర్దార్ షూటింగ్ లో ఉన్నానని ఇవ్వండి, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే ఎదురు ఉన్నారని ఇవ్వండి. ఒక 25 రోజులు చేశా. ఊర్లో పెద్ద పెద్ద కట్అవుట్లు థియేటర్ బయట, లోపలికి వెళ్తే మనం లేవు. ఊర్లో కొన్ని చేయడొస్తా కొడతాం. ఒకడైతే 3,800 వేసేవాడు, ఇప్పుడు ఫోన్ చేస్తాను. అది ఫ్లెక్సీ డబ్బులు. ఇది అయిపోయింది. నేనేం చేశాను, మా అత్తగారు అమ్మాయికి ఫోన్ చేసి సర్దార్లో ఉన్నాం వెళ్ళి చూడన్నా. అదేం చేసింది, 10 మంది అమ్మాయిలు తీసుకుని పోయింది థియేటర్కి. సినిమా అయిపోతున్నా రావట్లే. నువ్వు మినిమం 15 నిమిషాలు తక్కువ ఏదైనా సినిమాలో ఉంటే నాకు కాల్ చేసి చెప్పు తీసు. మరి బాహుబలిలో ఉన్నావు చెప్పావా లేదా అందరికి? బాహుబలిలో లేను నేను. ఊరుకో, సైనికులలో ఈ జంక్షన్ లో ఉన్నానని చెప్పండి. అక్కడ ఏమైనా టీవీల ముందు కట్అవుట్ కడతా? అసలు కట్అవుట్లు వచ్చి రాలేదండి మనకి. నేనన్నా మీరు ఎందుకు డబ్బు లేకొచ్చి పెట్టడం? ఏదైనా చెప్పండి, నేను వచ్చి నిలబడతాను అక్కడ కట్అవుట్ ఎందుకు అన్న? జనాల గురించి ఆలోచిస్తూ ఉంటాను. రోషాలు కదా, వేరే విషాలు రా. మనల్ని కామెడీ స్కిట్లతో నవ్వించే మహేష్ అండ్ నరేష్ ఈ రోజు మన ఈ జంక్షన్ కి గెస్ట్ లుగా విచ్చేశారు. నరేష్ కనిపించడానికి చిన్నవాడైనా చాలా పెద్ద పెద్ద స్కిట్లు వేసి బాగా నవ్విస్తూ ఉంటాడు. మహేష్ కనిపించడానికి పెద్దవాడైనా చిన్న స్కిట్లతో కూడా బాగా నవ్విస్తాడు. మరి మిమ్మల్ని కలవడానికి వాళ్ళు మన స్టూడెంట్స్ కూడా వచ్చారు. వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు. ఎవరు అడుగుతారు? నా పేరు వైష్ణవి, నేను నారాయణ కాలేజ్ నుంచి వచ్చాను. మీరు సాంగ్స్ బాగా పాడతారు కదా. ఎవరిని అడుగుతున్నావు నువ్వు? ఇద్దరులో మహేష్ పేరు చెప్పడానికి కూడా పాప మొహమ్మద్ పేరు వైబ్రేషన్ లో ఉంది. మీరు సాంగ్స్ పాడతారు కదా, అది ఎవరైనా భయపడి పారిపోయారా ఎప్పుడైనా? ఏంటి మహేష్, నువ్వు సాంగ్స్ పాడతావా? పాడతాను. కానీ ఎవరైనా
నన్ను ఊర్లో అందరూ అరగంట సార్ అంటారండి. ఏ పాట అయినా అరగంట పాడతాను. ఒక పాట పాడు. ఏ హరి విల్లు విరబూసినా నీ దరహాసమనుకుంటే నిన్ను చూసే కళ్ళలో ఎన్ని వర్ణాల హరి విల్లులో చోరు శిలా ఇంద్ర పండి శిలా యవ్వనాల ప్రేమ పాఠశాల అమ్మ బూచోడు. ఈ పాట పాడిన తర్వాత మీ ఊర్లో కలెక్షన్ ఎంత వచ్చింది? 150 రూపాయలు. 150 రూపాయలు వచ్చింది కాదు, ఆ రేంజ్ ఆఫ్ పాట నుంచి చారుశీలకు వెళ్ళిపోయారు ఏంటి? నేను ఎద్దుబండి నడిపేవాడిని ఊర్లో. నాకు ఆ షీల్ అంటే చాలా ఇష్టం. ఎద్దుబండికి ఒక షీల్ ఉంటుంది, దాని మీద పాట ఎలాగో ఎలాగో అని చెప్పి ఆలోచించండి. కరెక్ట్గా నాకు ఈ థాట్ ప్రతి దినం దాంత దినం దినం నేను జరపనా జరపనా నా లవర్ నాకు హ్యాండ్ చెల్లిపోయినప్పుడు ఏం పాడదాం అన్నప్పుడు కరెక్ట్ గా వచ్చింది నాకు. మీరేంటి కళ్ళు నలుపుతూ పడుతున్నారు అంటే కొంచెం ఫీల్ వర్కౌట్ అవుద్దని. ఇంకొక పాట పాడండి. ఎన్నెన్నో జన్మల బంధం నీది మమత నాది రావరని మెట్లాడు. కోటి జన్మలకైనా కోరేదొకటే మహేష్ గారు. మీకి సమంత వచ్చి అన్నయ్య అంటే మీ ఫీలింగ్ ఎలా ఉంటది? నెక్స్ట్ మహేష్ గారు, మీ వల్ల ఎవరు కాపురాలన్నా కూర్చోయా లేకపోతే కావాలని ఎవరన్నా కోరుకుంటుంటే? నెక్స్ట్ క్వశ్చన్. హాయ్ అన్న, నా పేరు తేజ. నరేష్ అన్న, మీరు ఎప్పుడైనా ఎవరికైనా ప్రపోజ్ చేసి తన్నులు తిన్నారా? ఎందుకు ఆయన? పేరు సింధు, నేను కస్తూర్బా కాలేజ్ నుంచి వచ్చాను. మహేష్ గారు, మీరు ఎప్పుడైనా డాన్స్ చేసినప్పుడు కుక్కలు వెంట పడ్డాయా? ఎందుకంటే నేను ఆ ఏరియా లేను కాబట్టి ఎప్పుడు వెంట పడలా. ఆ చెప్పండి అమ్మా, లాస్ట్ గిఫ్ట్ ఇవ్వాలని కొడుకుంటున్నాను మీకు. మీకు సినిమా క్వశ్చన్స్ వాళ్ళకి గిఫ్ట్ నాక రండి అమ్మా, రండి. బాహుబలి ప్రాపర్టీస్ కట్ట పంపుతున్నాడండి. వాళ్ళు అసలే పెద్ద పెద్ద సిరీస్ కూడా చేయబోతున్నారంటే వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని వాళ్ళకి ఇచ్చేసి వచ్చాయి. వాళ్ళకి ఇవ్వడం లేదమ్మా, ఒక్కొక్కరికి ఒకటి ఇస్తా. అంటే ఇవి అమ్ముకొని నువ్వు విగ్గు చేసుకుంటావా? అమ్మల్లో విగ్గు చేయించుకోవాలి కదా. చూడండి, ఆయనకున్నది ఆయనకి ఉన్నది, హైట్ లేకపోయినా హెయిర్ మాత్రం ఉన్నది. నాకొక్కరికి లేదు అది. సార్ ఒక్కటే చెప్తా. మహేష్ సార్, మీ పేరేంది? అవునండి, మహేష్ అండి. సార్ ఇక ఈడికొచ్చి నేను చాయ్ బిస్కెట్లు ఇంకా ఏందమ్మా అవి ఎగ్ పఫ్లు ఇవన్నీ అమ్ముకున్నా. తెలిసిందే, దున్నపోతు లేకున్నా నువ్వు అన్ని అమ్ముకుంటున్నా. సిగ్గు లేదా అన్నది? సిగ్గు లేక కాదు తల్లి, విగ్గు లేక అమ్ముకుంటాను. నీలో ఎవరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉన్నారనుకో, ఆ పైసలతో నేను విగ్ చేయించుకుంటా. నరేష్ కనిపించట్లేదా? నువ్వు అక్కడికి వచ్చి ఒకసారి అతను ఎత్తి చూపించే. అది కాదురా, ఆ కత్తి ఆయనకి ఇచ్చేయండి. బాబు ఇదే పెద్దగా ఉంటది. ఇది బల్లాల దేవుడు కదా? ఎస్. అది నువ్వు తీసుకో. ఇది కిరీటం కూడా. నువ్వు శివగామి ఆ చీర తీసుకో. శివగామి, ఐ కెనాట్ లైక్ ఎగ్జాక్ట్ క్యారెక్టర్. ఇంకేం మిగిలింది? కట్టప్ప కదా. నేను క్యాన్సిల్. నేను బల్లాల దేవుడు. ఎనర్జీ సేమ్, సిక్స్ ఫీట్. మరి అయితే నువ్వు శివగామి తీసుకో. అక్కడి నుంచి ఎవరినైనా ఒకళ్ళని కట్టప్పని చేద్దాం. కట్టప్ప బాబు ఆ చివరిలో కూర్చున్నాడు అబ్బాయిని రమ్మనమ్మా. నువ్వెవరివి? బాహుబలి. నువ్వు
నువ్వెవరివి? బల్లాల దేవ. నువ్వెవరివి? రాజమాత శివకామి. డ్రింక్ మూతలే ఉంది, డ్రింక్ మూతలే ఉంది. నువ్వెవరివి? కట్టప్పా. సరే ఇప్పుడు మన బాహుబలి కథ కాకుండా బాహుబలికి క్యారెక్టర్స్ సంబంధించి నేను ఒక కథ చెప్తూ ఉంటాను. మీ క్యారెక్టర్ పేరు వచ్చినప్పుడు అంతా మీరు నేనే అని చెప్పి అక్కడి నుంచి అలా పరిగెత్తుకుని వెళ్ళి మళ్ళీ వచ్చి మీ ప్లేస్ లో నిలబడాలి. చాలా సింపుల్, వెరీ సింపుల్ గేమ్. ఓకేనా? మీకు అర్థమైందిగా? మరి నేను కథ మొదలెడుతున్నాను. మాహిష్మతి సామ్రాజ్యాన్ని నడిపేది శివగామి. శివగామికి ఒక బళ్ళాల దేవుడు, ఇంకా తన తోటి కోడలి కొడుకు అమరేంద్ర బాహుబలి. బళ్ళాల దేవుడు నేనే, అమరేంద్ర బాహుబలి శస్త్ర విద్యలు నేర్చుకున్నారు. కట్టప్ప మామ అంటే అమరేంద్ర బాహుబలికి చాలా ఇష్టం. శివగామికి కొడుకులు బళ్ళాల దేవుడు, అమరేంద్ర బాహుబలి అంటే బళ్ళాల దేవుడి. అదేంటి పరిగెడుతున్నాను కదా. జింక పిల్లని చూసి చంపబోయాడు బళ్ళాల దేవుడు. నేనే మళ్ళీ అమరేంద్ర బాహుబలి. అప్పుడు అతనికి అతని అమ్మ శివగామి. కట్టప్ప అని బళ్ళాల దేవుడు అరిచాడు. నేనే అమ్మ తల్లి నీకు తన్ను. నాకేం తెలుసు వంకాయ పులుసు అని పారిపోయాడు కట్టప్ప. కట్టప్ప మామ, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? కట్టప్ప డైలాగ్ ఏమైనా చెప్తావా? చెప్తా, నువ్వు నా పక్కన ఉన్నంత సేపు నన్ను సంపే మగాడు పుట్టలేదు మామ. ప్రాపర్టీస్ ఇచ్చేసి నీకు విద్యుత్ కావాల్సిన డబ్బులు తర్వాత పంపిస్తాను. నువ్వు ఇవన్నీ పట్టుకొని బయలుదేరు. ఓకే మమ్మీ. ఇందాక బాహుబలి ఎక్స్టెన్షన్ కథ ఒకటి మనం చూసాము. మన బళ్ళాల దేవుడును అమరేంద్ర బాహుబలి నీరసంతో కూర్చొని ఉన్నారు ఇక్కడ. ఎందుకో పాపం ఇక్కడ ట్రైన్ ఎక్కడానికి వచ్చిన వీళ్ళని మేము బుక్ చేసేసి ఇక్కడ కూర్చోబెట్టేసి రకరకాల టాస్క్లు చేయిస్తూ ఉన్నాం. ఇప్పుడు మా ఎంటర్టైన్మెంట్ కోసం ఇంకొకటి ఇది చూస్తున్నారా, ఇక్కడ కొన్ని రాసున్నాయి. అక్కడ మీరు అక్కడికి వెళ్ళి దాని అలా గిర్రమని కూర్చుంటారనమాట. దేని మీద ఆగితే అక్కడ ఏం ఉంటే అది మీరు చేయాల్సి ఉంటుంది. మహేష్ తో మొదలెడదామా? వద్దండి. రిస్కులు అమ్ముకునే ఉంటాం, మళ్ళీ రిస్కులు ఒకటి ఏంటి. వెళ్ళు. రెడీ టిపే. ఇమిటేషన్ దగ్గర ఆగింది. ఆ మంచి టాస్క్ వచ్చింది. వెరీ గుడ్. మేము చెప్పిన ఆర్టిస్ట్ ఇమిటేట్ చేస్తావా? చెప్పండి. చిరంజీవి గారు. బాలకృష్ణ గారు. చూడు, ఒక వైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకురా, చూడాలనుకుంటే మాడి మచ్చిపోతావు. నాగార్జున గారు. తుమ్ము లేచిపోతి, చుర్రు సుమ్మైపో, చుర్రు సుమ్మైపో. హైపర్ ఆది.
బలే చేస్తాడండి. బొమ్మరిల్లు చేయి, బొమ్మరిల్లు చేయి. ఏం చేశాను? ఫోన్ చేశాను, ఇంకేం చేశాను? నా కోరికల్ని చంపుకున్నాను నాన్న. నాకు తెలుసు నా 30 నీది ఎంత 20. నువ్వే సెలెక్ట్ చేస్తావు, నువ్వే కొంటావు. నీకు నచ్చిందే కదరా నేను ఇచ్చాను. లేదు నాన్న, నాకు ఇవ్వలేదు నాన్న. నువ్వు ఎందుకు నాన్న? పాతి కేళ్ళ నుండి చారిపోతుంది నాన్న, చారిపోతుంది నాన్న. ఫ్రెండ్స్ నవ్వుతున్నారు నాన్న. మీరు నవ్వక ఫోటోలు తీసి పెడతారండి ఫేస్బుక్ లోనే. ఇప్పటికి నా చెయ్యి నీ చేతిలోనే ఉంది నాన్న. తీసుకో, ఎవడొస్తున్నాడు. ఇప్పుడు మహేష్ వంత్, మహేష్ వెళ్ళి తిప్పు. నాకు ఏం రావండి, ట్రూత్ అంటున్నారు నాకు అసలు సిరా కదంటే. ఇద్దరికి ఒకటి వస్తే మనం మార్చేద్దాం అన్నమాట. ఓకేనా? మేమే తిప్పుతాం. ప్యూర్ ఇంగ్లీష్. మేము ఒక టాపిక్ ఇస్తాము. ఐ టెల్ యూ వన్ టాపిక్. వన్ టాపిక్ యూ టెల్ 10 లైన్స్. టాపిక్ గాడిద. డాంకీ ఇస్ క్రేజియెస్ట్ యానిమల్ ఇన్ తెలుగు వరల్డ్. యానిమల్ ఇస్ వండర్ఫుల్. మిల్క్ ఇస్ గివింగ్. మిల్క్ ఇస్తుంది కదా యానిమల్. గివింగ్ మిల్క్ ప్యూర్లీ హెల్దీ. Four legs they have. Two eyes they have. No, no, toka, toka. One nose they have. No, no. Toka. One tail they have. Tell some good things about the donkey. Donkey is very handsome. Looking like this guy. Donkey, somebody's clothes going to and washing. Washing. It's rude. నీ ఇంగ్లీష్ తో చచ్చిపోతున్నారా బాబు? ర్యాపిడ్ ఫైర్. ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ మీ ఆన్సర్స్. ఒకవేళ ఎస్ అయినట్టయితే గ్రీన్ బెలూన్, నో అయితే రెడ్ బెలూన్ పగలగొట్టగలరు. క్వశ్చన్ నంబర్ 1. తలపోటు తగ్గడానికి మోకాలికి నూనె రాయడం మానేశారా? మీరు నో అన్నారంటే ఇంకా మీరు తలపోటు తగ్గడానికి మోకాలకే నూనె రాస్తున్నారని. మీరేమో మోకాలకి నూనె రాసేవాళ్ళు కానీ ఇప్పుడు మానేశారని. అంతేనా? ఇంకోసారి డాన్స్ చేసావంటే కాళ్ళు ఇరగొడతాం అని ఎవరైనా అన్నారా? మహేష్ నీకే చెప్పు. కొంతమంది ఊర్లో కుర్రలండి, ఉప్పు కాలం అని ఒక కాలం ఉంటుంది, అక్కడ కాసేరండి, అటు సైడ్ వస్తే కొడతామని. కాబట్టి ఏమన్నా అమౌంట్ కావాలంటే అకౌంట్ లో వేస్తాం, దయచేసి డాన్స్ చేయొద్దు అన్నారు. ప్రపోజ్
ప్రపోజ్ చేసే అమ్మాయిలతో తన్నులు తినడం మానేశారా? అంటే ప్రపోజ్ చేశానండి, అది వేరే వాళ్ళు ప్రపోజ్ చేసిందండి. నేను ఎప్పుడు దానికి మెసేజ్ బ్యాలెన్స్ ఇచ్చమంటూ ఉండేది, 26 రూపాయలు, 250 వచ్చేయండి. 24 నాకు వచ్చి 226 ఫ్రెండ్స్ పంపుకుంటామేమో అనుకున్నా, వేరే వాడికి పంపిదండి. నాది నా ఆన్సర్. ఎవరెవరు ఆన్సర్ చెప్తున్నారో కూడా అర్థం కావట్లేదు. మానేశారా? నాలుగో క్వశ్చన్, స్కిట్ చేసేటప్పుడు మీ కడుపులో ఎప్పుడన్నా కరబడయ్యిందా? ఎక్కి ముందు కొంచెం టెన్షన్ వస్తా ఉంటది. మరి అప్పుడు ఏం చేసేవారు? అది అయిపోయిన తర్వాత స్టేజ్ ఎక్కువండి. పగల కొట్టండి, దీంతో ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ కూడా అయిపోయింది. మీరు తయారు పగల కొడుతూనే ఉంటారు. థ్యాంక్ యూ. మన నరేష్ కలిగాడా లేదా? మనం నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ లో చూడబోతున్నాము. మహేష్ నరేష్ ఏ దారిన అయితే వచ్చారో అదే దారిన వెళ్తారని నేను అనుకుంటూ ఉన్నాను. థ్యాంక్స్ అండి వాళ్ళు ఈ జంక్షన్ షోకి వచ్చినందుకు, ఎంటర్టైన్ చేసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీక్ మరో ఇద్దరు సెలబ్రిటీస్ తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, చాచా, బాయ్ బాయ్. సమోసాలు అన్ని ఏం దొరుకుతాయి? అన్ని అమ్మాయితే బాగా సూట్ అవుతుండే. నేను అనవసరం చెప్పండి. అబ్బాయి బాలకృష్ణ సూపర్.